ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఉప్పుతో ఎలా వశీకారం చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, ఇంద్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో దుష్టశక్తి ఉండడం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ 9110380509. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఉప్పుతో ఎలా వశీకరణం చేసుకోవాలి. దీనికి మీకు కావాల్సింది ఈ వశీకరణ పద్ధతికి మీకు కావలసిన వస్తువులు: పసుపు రంగు వస్త్రము, మట్టి దీపము, ఎర్రటి వత్తి, ఎర్రదారము, ఆవనూనె మరియు ఉప్పు. పసుపు బట్ట మీద దీపం వెలిగించి ఉప్పును మీ అరిచేతులో పెట్టుకొని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరును జపించండి. తర్వాత అదే ఉప్పుని ఆ పసుపు బట్టలో వేసి ఎర్రదారంతో కట్టేయండి. ఇలా వరుసగా 7 రోజులు చేయండి. ఆఖరి రోజున ఆ ఉప్పుతో మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో ఏదైనా ఒక పదార్థం చేసి తినిపించండి. అంతే, వారు మీకు వశీకరణం అవుతారు.